హాయ్ అందరికీ, అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను మీ లక్ష్మి, మీరు చూస్తున్నారు డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను అమ్మ అయితే లేదబ్బా, ఈరోజు అమ్మకి కొంచెం నడు నొప్పిగా ఉందని చెప్పేసి ఇక తను రెస్ట్ తీసుకుంటుంటే ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయింది. రాగానే అమ్మ ఆకలి అంటారు, ఇక ఏం చేస్తావు అనేసి అడుగుతూ ఉంటారు కదా. ఇక ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మెత్తటి చెక్కలు, ఇక తపాలా చెక్కలు అయితే చేసేసాను. దానికోసం చూసే కరివేపాకు అయితే సన్నగా, ఇక కొత్తిమీర ఉన్నా కానీ ఇలా సన్నగా అయితే తరుక్కోవాలి. ఇక తర్వాత ఇక ఉల్లిపాయలని కూడా మంచిగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇవి ఒక వారం పాటు అయితే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఏం పాడవు అన్నమాట. సో చాలా అయితే టేస్టీ అండి. చిన్నప్పుడు మా అమ్మ ఇక తినడానికి ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు ఇట్లా అప్పుడప్పుడు స్నాక్ ఐటమ్గా ఇలాంటి తపాల చెక్కలు అయితే చేసేది. పూర్వకాలం అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయకుండానే ఆవిరి మీదలాగా అయితే ఉండేదన్నమాట. అమ్మకి ఇప్పుడు బాగాలేదు కదా, కొంచెం నడు నొప్పి ఉంది. ఈసారి ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా అయితే నేను షేర్ చేస్తాను. ఇప్పుడైతే మాత్రం మన పద్ధతి ఫాలో అయిపోండి. ఇలా సన్నగా అయితే పచ్చిమిర్చిని, ఉల్లిపాయల్ని, ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే కరివేపాకు ఉంటే కరివేపాకు అన్నమాట, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక నేను అన్నిటినీ కూడా సన్నగా అయితే కట్ చేసేసాను. ఇక తర్వాత అల్లం చిన్నెలపై పేస్ట్ని కూడా ఈ విధంగా దంచుకుంటున్నాను. కొంచెం దీంట్లోకి కొంచెం మనం హెల్దీగా పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి హెల్దీగా కొంచెం పల్లీలు ఉంటాయి కదా, పచ్చి పల్లీలు కానీ వేయించిన పల్లీలు కానీ, వాటిని కూడా ఇలా మెత్తగా అయితే చేసుకుంటే ఒక్క తిప్పు తిప్పితే చాలు మిక్సీలో సరిపోతుంది. నేనైతే ఇక్కడ దీంట్లో ట్రై చేద్దామని వేసానా, అస్సలు వర్కే అవ్వట్లేదు. ఎంత దంచినా కానీ మెత్తగా అయ్యేలా లేవు. దాంతో నాకు ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. చూసేయండి, ఇక ఈ రాడ్ తీసేసి దీని ప్లేస్లో అయితే అసలు మెత్తగానే అవ్వట్లేదని చెప్పేసి ఇక పచ్చడి బాండ ఉంటుంది కదా, పచ్చడి బాండను అయితే తీసుకొని ఇక ఒక్కసారిగా అయితే ఇలా నూరన్న బొబ్బలే చాలా బాగా వర్క్ అయ్యింది. మెత్తగా ఒక్క నిమిషంలో మెత్తగా అయిపోయింది అనమాట. ఇక దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇక ఆల్రెడీ నేను పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ చెక్కలకి భలే ఫ్లేవర్ అంటే కాదే అనమాట. ఆ చెక్కల్లో ఆ పప్పులు కొంచెం కరకరంట్లో ఉంటాయి, భలే అయితే ఉంటాయి అనమాట. ఇక ఒక బౌల్ తీసుకొని దీంట్లో బియ్యపిండి అదే నా ఉంది, ఇంట్లో సరిపడా లేదు, ఉంటే మొత్తం బియ్యపిండితోనే చేసేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర అంతగా లేదని చెప్పి దాంట్లో నేను సజ్జపిండిని యాడ్ చేశాను. చెక్కలు కొంచెం హెల్దీగా కావాలి నాకు, అది నా మెయిన్ పాయింట్. ఇప్పుడు ఒట్టి బియ్యపిండిలో ఏముంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో కొంచెం తృణధాన్యాలాగా ఇలాంటి సజ్జపిండి కానీ జొన్నపిండి కానీ ఉంటే అది కూడా యాడ్ చేస్తే ఇంకా బలం అని చెప్పేసి ఇక సజ్జపిండి మాత్రమే యాడ్ చేశాను. జొన్నపిండి మొన్న జొన్న రొట్టె చేశాను, ఇంకా అవన్నీ అయిపోయినాయి అనమాట, మళ్ళీ తీసుకురావాలి. ఇక సజ్జపిండి మాత్రమే ఉంది. ఇక సజ్జపిండిలో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఇవన్నీ, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం లాస్ట్లో అయితే కొంచెం నెయ్యి అనమాట, కొంచెం నెయ్యిని కూడా అయితే యాడ్ చేసేసి మొత్తాన్ని అబ్బా మనం మన బలం మొత్తం వీటి మీద ప్రయోగించినట్లు చూసారా. పచ్చిమిర్చి కూడా ఇక ఆ విధంగా వేసేసి ఇక ఇక దీంట్లో మనం ఆల్రెడీ కొంచెం వేడి నూనె కానీ లేకపోతే వెన్న కానీ నెయ్యి కానీ వేసేసుకొని మొత్తాన్ని ఏ కలిపేసేయాలబ్బా, మనం వేసినవన్నిటినీ కూడా మొత్తం ఆ పిండికి పట్టేటట్లు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా అయితే గట్టిగా మంచిగా రఫ్ చేసినట్లుగా అయితే ఇక బాగా అయితే కలుపుకోవాలి. చెక్కల పిండిలాగా అయితే కలుపుకోవాలి. రొట్టెలు కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానంటే మామూలుగా బాండి మీద కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఒక అట్లాగా వేసి దానికి హోల్స్ పెడతా.
అలా రెండు వైపులా కాల్చుకుంటా, అదొక పద్ధతి. మామూలుగా అట్లాగా కూడా వేస్తా, అక్కడక్కడ హోల్స్ పెట్టేసి కొంచెం మందం ఆటి అట్టులాగా వేస్తాను చూసారా, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇక ఇవి కూడా కాకుండా ఒక 4 రోజులు ఉండాలంటే చిన్న చిన్న చక్కల్లాగా చేసేసి నూనెలో దేవేసే, అంటే డీప్ ఫ్రై చేసేయడమేనా అనమాట. చాలా అయితే టేస్టీలో టేస్ట్ మాత్రం కాంప్రమైజ్ పనిలేదు, చాలా మంచిగా హెల్దీగా మనం దీంట్లో అన్ని రకాలుగా వేసామన్నమాట. ఇక ఈరోజు పొయ్యి మన వంతు వచ్చింది, అమ్మకు బాగలేదు కదా, ఇక అబ్బా మనం పడిన తంటాలు అయితే మామూలుగా లేదబ్బా అసలు. ఇక అమ్మ ఉండే హెల్ప్ చేస్తుంది కాబట్టి సరిపోతుంది, కానీ ఒక్కదాన్ని చేయాలంటేనా నా వల్ల కాలేదు నాయన. కాకపోతే ఏంటంటే పిల్లలు మా వాళ్ళు అప్పటికే అయితే వచ్చేసారు. ఇక ఎలాగో అలా పొయ్యి అయితే మండించేసాను. ఇక మండించేసి ఇక పిల్లలు వచ్చే టయానికి ఒక 2 అట్లు వేద్దాం, ముందు వీళ్ళు వస్తే ముందు అట్లు అయితే తింటూ ఉంటారు అనేసి. ఇక ఆ రోజు శనివారం అనమాట, ఇది శనివారం చేసిన షూట్ అనమాట. ఇక అమ్మకి సాయంత్రం పూట శనివారం ఒక పూట మాత్రమే తింటుంది, సో అమ్మ కూడా 2 అట్లు తినేది. ఇక నానేట రాత్రిపూట అస్సలు అన్నం తిన్నాడు కదా, తను కూడా 2 అట్లు తింటాడు. మళ్ళీ డీప్ ఫ్రైగా చేసినవి ఎందుకులే చక్కలేని అంటారు, నూనెలో వేయించిన అని చెప్పేసి మనం ఫస్ట్ అట్లే వేసామన్నమాట. 3-4 అట్లు వేసాను, భలే ఉన్నాయి అబ్బా. ఆల్రెడీ ఇంట్లో టమాటా చట్నీను ఈ కారాలు ఉన్నాయి కదా, కారపొడులు, ఇక వాటితో తింటే సూపర్ అంటే సూపర్. అట్లాగా అంటే జస్ట్ మనం బియ్య పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు కారం వేసి ఎలా వేసుకుంటాము సేమ్ అంతే అట్లాగా అయితే వేసాను. తర్వాత ఏం చేశానంటే పిల్లలకి ఇక స్నాక్స్ బాక్స్లో కూడా ఉంటాయి అని చెప్పేసి డీప్ ఫ్రై లాగా బాండీ పెట్టేసేసి ఇక చిన్న చిన్న చెక్కల్లాగా వేసేసానబ్బా. అసలు కరు కరు అనుకుంటూ భలే అయితే ఉన్నాయి, మెత్త మెత్తని చెక్కల్లాగా లోపల సాఫ్ట్గా అయితే ఉండి పంచులకేమో కర్ర కర్రలాగా ఉన్నాయి, మా పిల్లలకి అయితే తెగ నచ్చాయని చెప్పారు, బాగుందమ్మా అని చెప్పారు. అయితే ఇక చూసారా మా పొయ్యి మండమన్నప్పుడు అస్సలు మండదు, అసలు మండవద్దంటే చూసారా ఎట్ట మండుతుందో. అసలు అమ్మ ఉంటే గబక్కన వెంటనే అయితే చూసి వేసేసేది. ఇక నేనే చేసుకోవాలి, నేనే వేయాలి, అన్నీ నేనే వేసరికి కొంచెం పొయ్యిని కొంచెం కరుణించి తల్లి నిదానంగా మండమ్మా అనేసి అనుకుంటూ ఇక ఎలాగో గబా గబా అట్లయితే వేసేసి చెక్కలు అయితే చేసేసాను. వేస్ట్ అయితే ఏమి అవ్వవు అనమాట, ఎందుకంటే మా పిల్లలు అమ్మ నాన్న నాయనమ్మ ఇంక అందరం నేను ఉన్నాను కదా, చేసినవి అన్నీ శుభ్రంగా తినేసేస్తాము. ఎంత కష్టపడి చేస్తున్నాను అందుకనమాట. ఇక మొన్న నేను మా ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇక అక్కడ ఇక ఇక్కడికి వచ్చేసాం స్వామి దగ్గరికి. అయితే ఇక నిన్న ఈరోజు అంతా పనులే సరిపోయింది, ఇక్కడికొచ్చిన తర్వాత ఓ ఒక కడుక్కోవడమే సరిపోయింది. ఇల్లు వాకిలు దొడ్లు గార్డెన్లు మొత్తం శుభ్రంగా ఊడ్చుకోవడం తగలబెట్టుకోవడం, నేను ఒక 10 రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లు పరిస్థితి చూడాలి నారాయణ. మా స్వామి చీపిరి పట్టుకోకూడదు కదా స్వామి, ఎక్కడ ఇల్లు ఇల్లు రచ్చ రంబోలా చేసి పెట్టేసినట్టుంది అసలు. ఇక వచ్చిన కాడించి నిన్న నడుము నొప్పి, ఎందుకంటే ఇదే 4 గంటలకు వచ్చేసాము మండే సాయంత్రం 4 గంటలకు వచ్చాము. ఆ 4 గంటలు కాడించి మంగళవారం సాయంత్రం దాకా ఇళ్ళంతా పూజ చేసినట్లుగా అయిపోయింది. 10 రోజులకి ఇక పైపైన ఎట్టాగో దొరిపాను, స్వామి ఉన్నారు కాబట్టి ఇంట్లో దొరకలేదు. ఇంటి చుట్టూరు ఎట్టాగో మళ్ళీ ఇంటి వాళ్ళు వచ్చి ఏంది ఇలా ఉందని అంటారు కదా. ఇక బయట అంతా దొలిపేసి కడుక్కొచ్చి దొడ్లు అన్నీ శుభ్రంగా కడుక్కొని పిల్లలకు స్నానాలు చేయించి నేను తల స్నానం చేసి మళ్ళీ చేసే వచ్చాను. ఇవన్నీ చేసి మళ్ళీ చేసి పిల్లలకు అన్నం కూర వండి పెట్టుకొని వాళ్ళు తిన్నాక మళ్ళీ బొచ్చులన్నీ తోముకొని నా పని ఎలా ఉందంటే దేవుడు నడుము పడిపోయినట్టే అనిపించింది. మళ్ళీ స్వామికి కూడా వెయ్యాలిగా, మళ్ళీ స్వామికి టిఫిన్ వేసి పిల్లలకి పడుకోబెట్టుకొని అంట్లు తోముకొని ముగ్గులు వేసి ఇంటి ముందు మళ్ళీ పొద్దున్నే 8 లాగాను 6:30 7 అన్న ఇద్దిలే అని చెప్పి ముగ్గులు వేసేసి ఎప్పటికో
పదింటికి అసలు శ్వాస లేకుండా ఉన్న టైంలో గుర్తొచ్చింది, టక్కున రేపొద్దున వీడియోకి వాయిస్ చెప్పలేదే అనుకుంటా. అసలు నిద్ర మొత్తులో చెప్పేశాను అబ్బా, ఏంటది ఆ కారపొడి మునగా కారపొడి వీడియో, తూలిపోతున్నాను తూలిపోతూనే ఎలాగో చెప్పేసి అప్లోడ్ పెట్టి పక్కన పడేస్తే అదే అప్లోడ్ అయితే అసలు 3 అవర్స్ పడుతుంది. ఒక వీడియో అప్లోడ్ అవ్వాలంటే నాకు టైం అంతా వేస్ట్ అవుతున్నట్టుగా. అందుకని ఇక ఆ నిద్ర మొత్తులోను అట్లానే చేసేసి ఇక అప్లోడ్లో పడేసి కళ్ళు మూసుకొని అసలు నాకు నేను ఎక్కడున్నానో అంత పని చేసిన మీదట అలసిపోయాను. అసలు అమ్మో అది తెల్లారి అప్లోడ్ చేశాక తెలిస్తే చూస్తుంటే నవ్వు వచ్చేసింది. పగలు చెప్పేసి చేద్దాం అనుకున్నాను కానీ ఏమైందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి 9 టిఫిన్ వేసి పెట్టాలా, మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టాలా, బట్టలు ఉతకాలా, అంట్లు కావాలి, అసలు ఎక్కడ తీరు కూడా ఉంటుందో. అందులో ఇవన్నీ కాక నా 2 GB నెట్ సరిపోవట్లేదన్నమాట. ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మన డైలీ లాగ్స్లో 10 మినిట్స్కి 2 GB నా నెట్ సరిపోక స్వామిది వైఫై ఆన్ చేసుకోవాలి. ఆయన పగలు ఉండరు ఇంట్లోనే, రాత్రిపూటే కదా ఇంకా, అందుకని చెప్పేసి నైటే ఆ నిద్ర మాత్రమే చెప్పేశాను. ఇక ఎప్పుడైనా మన వాయిస్లు ఇక నైటే ఉంటాయి, ఎందుకంటే డేటా సరిపోవట్లేదని చెప్పి స్వామి డేటా అయితే కొంచెం తీసుకోవచ్చు అన్నట్లుగా నేను నైట్ టైం చెప్తున్నాను. ఇక ఈ మెత్తం చెక్కలు చూసారు కదా, టేస్ట్లో అదృష్ట అసలు ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా కష్టాన్ని కొంచెం అన్నా అర్థం చేసుకుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరిస్తారని అయితే.